राजकीय व्यूहालों कोमटिरेड्डी ब्रदर्स तलपंडिपोयारा राजकीय तमकु अनुकूलंगा मार्चुकोवडंलो पोटी पड़तुन्नारा तम्मुडु राजगोपाल रेड्डी पक्कचूपुलु चूस्तुन्नारा कंडुवा मार्चेंदुकु सिद्धंगा उन्नारा अन्नदम्मुलपै तेलंगाणा राजकीयाल्लो जरुगुतुन्न चर्च एंटि కోమటిరెడ్డి బ్రదర్స్ యువనాయకులుగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలు అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు గుర్తొచ్చేవి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి జంప్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. బీజేపీలో ఈటెల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంతృప్తిగా లేరని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కూడా కలిసి వచ్చారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ యాక్టివ్గా కనిపిస్తున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనం వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు లీకులు వస్తున్నాయి. కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ప్రజెంట్ తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అక్కడ అసలు ఏం జరుగుతుందో అంతుబట్టకుండా ఉంది. అటు కాంగ్రెస్లో చేరికల జోష్ కనిపిస్తూ ఉండడం, బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితో మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్లోకి తిరిగి వచ్చేందుకు అన్న వెంకటరెడ్డి మార్గం సుగమం చేశారని టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేరికపై వెంకటరెడ్డి ఇప్పటికే రేవంత్తో చర్చించారట. ఇరువురు రాజీకీ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి చేరికకు ఢిల్లీలోనూ కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకోవైపు అటు రాహుల్ ప్రియాంక సైతం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పొంగులేటి జూపల్లితో పాటు పలువురు నేతలు భారీ జనసందోహం మధ్య అధికారికంగా పార్టీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో తాను కూడా కాంగ్రెస్ కూటికి చేరడానికే రాజగోపాల్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకప్పుడు తెలంగాణలోనే మంచి పేరున్న నాయకులుగా చలామణి అయ్యేవారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ ఇద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏళ్లుగా రాజకీయ అందలమెక్కించిన కన్నతల్లి లాంటి పార్టీని వీడి విమర్శల పాలయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముణ్ణి కట్టడి చేయాల్సిన అన్న వెంకటరెడ్డి తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్లోనే ఉంటూ తమ్ముడి కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వచ్చిన సందర్భంలోని అన్నాదమ్ముళ్ల రాజకీయ జూదంపై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రెండు వేల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచినప్పటి నుంచి బీజేపీ పైన ప్రేమ చూపిస్తూ వచ్చారు. ఆయన పార్టీ మారతారంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఆ రేంజ్లోనే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చేవారు. చివరాఖరికి కాషాయ కండువా కప్పుకున్నారు. తమ్ముడు ఓపెన్ అయితే అన్న మాత్రం తెర వెనుక కుట్ర చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపించాయి. రేవంత్ రెడ్డి పీసీసీలో చీఫ్ అయినప్పటి నుంచి వెంకటరెడ్డిలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. తాను ఆశించిన పదవి రేవంత్కు దక్కడాన్ని ఆయన తట్టుకోలేకపోయినట్టు చెబుతుంటారు. అందుకే పోస్టు కొనుక్కున్నారని తాను సహకరించనంటూ మొదట్లోనే ఎర్రజెండా ఎగరేశారు. ఆ తర్వాత హైకమాండ్ మొట్టికాయలు వేయడం, స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడంతో కాస్త కూలయ్యారు. ఇదే టైంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక వెంకటరెడ్డికి అగ్ని పరీక్ష పెట్టింది. పార్టీనా ఫ్యామిలీనా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి రాకుండా హ్యాండిచ్చి వెంకటరెడ్డి పార్టీకి తీరని ద్రోహం చేశారనే విమర్శ ఉంది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ తానే పీసీసీ చీఫ్ అవుతానంటూ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ కావడం అప్పట్లో సంచలనమైంది. అప్పటి నుంచి వెంకటరెడ్డి తీరుపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.
తమ్ముడు కాంగ్రెస్ ను విడినప్పుడే వెంకటరెడ్డి కూడా జంప్ చేయాలని చూశారు. ఆయన తీరు కూడా అప్పుడు అలానే ఉంది. అయితే కాంగ్రెస్ లో ఉండే అనుకున్నది సాధించాలనుకున్నారో ఏమో, పార్టీ మారకుండా ఆగిపోయారు. అయితే ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారంలో ఉండాలన్న ఆలోచనతోనే వెంకటరెడ్డి అప్పట్లో పార్టీ మారకుండా ఉండిపోయారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వ్యాపారాలు దెబ్బతినకుండా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకే అన్నదమ్ములు మాస్టర్ స్కెచ్ వేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ లో ఉంటూనే సొంత పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వెంకటరెడ్డి తరచుగా ఆయనపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటారు. దీంతో రేవంత్ వర్గానికి వెంకటరెడ్డి టార్గెట్ గా మారిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉంటుందన్న చర్చ బీజేపీలో జోరుగా సాగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో బీజేపీలో పట్టు లేకుండా పోయింది. తను బీజేపీ పార్టీ సిద్ధాంతాలను జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. అంతర్గత విభేదాలు ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కాదని, ముందు నుంచి ఉన్న నేతలకే అధిష్టానం పెద్దపీట వేయడాన్ని రాజగోపాల్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోవైపు కర్ణాటక ఫలితాల ఊపుతో తెలంగాణలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ఉత్సాహపడుతోంది. కర్ణాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్ లో నైతిక స్థైర్యాన్ని నింపింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడమే బెటర్ అనే నిర్ణయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారని, త్వరలోనే తమ్ముడికి కాంగ్రెస్ తీర్థం ఇప్పించేందుకు వెంకటరెడ్డి కూడా రెడీ అయిపోయారని చర్చ జరుగుతోంది. అందుకోసం ఇప్పటికే అధిష్టానంతో వెంకటరెడ్డి రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. అన్నదమ్ములిద్దరూ గోపి గోడ మీద పిల్లి అన్నట్టుగా రాజకీయాలు సాగిస్తున్నారని, వారి అవసరాల కోసమే పార్టీలను వాడుకుంటున్నారని, అప్పట్లో వెంకటరెడ్డి కాంగ్రెస్ ను బెదిరించినా రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నా అదంతా స్వార్థం కోసమే అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అయితే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండిస్తూ రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరానని, ఆ లక్ష్యం సాధించడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నానని, బీజేపీ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 10 రోజులుగా నేను ఎక్కడ కూడా పార్టీ మారుతా అని చెప్పలేదు. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ విపరీతంగా నా మీద కథనాలు వస్తున్నాయి. నేను ఎక్కడ కూడా పార్టీ మారుతానని చెప్పలేదు. గతంలో కూడా ఇటువంటి కథనాలు వస్తే ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, నేను పార్టీ మారే ఆలోచన లేదు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? అనవసరంగా నా మీద ఎందుకు కథనాలు రాస్తున్నారు? మా అభిమానులని, కార్యకర్తలని, అందరినీ తెలంగాణ సమాజాన్ని అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ఆశయం, లక్ష్యం బీజేపీ పార్టీలో ఎందుకు చేరినామంటే కేసీఆర్ని గద్దె నింపాలన్న లక్ష్యంతో నేను, ఈటల రాజేందర్ గారు, నా ఎంతోమంది మీ వివిధ పార్టీల నుంచి బీజేపీ. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా తాను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు కూడా పార్టీ మారేది లేదని చెబుతున్నా అది ఎంతవరకు నమ్మసక్యమో అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలని అంటున్నారు పరిశీలకులు. చూడాలి మరి, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో.